మీరు ఏ స్త్రీని అయితే మనసులో తలుసుకొని ఈ యొక్క అక్షరాన్ని మీరు 1000 సార్లు చదువుతారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావటం అనేది దీంట్లో ఎటువంటి అనుమాన సందేహం అయితే అంత పవర్ఫుల్ గల వశీకరణకు సంబంధించిన బీజాక్షర మంత్రం అంటే ఇది. ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే 1000 సార్లు చదువుతారో వాళ్ళు ఏ స్త్రీ గురించి అయితే అనుకుని చదువుతారో వాళ్ళు ఎంత ద్వారా అన్నా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావటం అని జరిగింది. ఎటువంటి పవర్ఫుల్ గల వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం అనేది ఏ విధంగా చదవాలి, ఎట్లా చదవాలి, ఆ చదివే పద్ధతి మనకు తెలిస్తే ఎవరైనా సరే మీరు వశం చేసుకోవడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న అక్షరాల్లోనే ఎంతో జ్ఞానం ఉండిద్ది, చిన్న చిన్న అక్షరాల్లోనే ఎంతో అనుభవం ఉండిద్ది, చిన్న చిన్న అక్షరాల్లోనే మనకు తెలియని శక్తి అనేది ఉండిద్ది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల వశీకరణం అనేది ఈ యొక్క పదం లేకపోతే వశీకరణకి ఎటువంటి మంత్రమైన తంత్రమైన పనిచేయదు అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని 1000 సార్లు చదవాలి, చదివితే చాలు ఆ స్త్రీ ఎవరైనా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది ఎటువంటి అనుమాన సందేహం అయితే లేదన్నమాట. అయితే దీన్ని చదివే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులు అయి ఉండాలి, వాళ్ళు మీకు పరిచయమైన వ్యక్తులు అయి ఉండాలి, అంతకుముందు వాళ్ళకి మీకు పరిచయం జరిగి ఉండాలి, అంతకుముందు వాళ్ళకి మీకు మాటల సంభాషణ అనేది జరిగి ఉండాలి. అట్లా జరిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఈ మంత్రం అనేది ఎదుటి వాళ్ళ మీద ప్రయోగం అనేది చేస్తే, అంతేగాని మీకు తెలిసి తెలియని వ్యక్తుల మీద మీరు ప్రయత్నం చేసి చూశారంటే ఇవి పనిచేయవు. అయితే ఇది దేనికి పనిచేస్తుంది అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత పెంచడం కోసం, అదేవిధంగా అన్యోన్యమైన జీవితంలో మూడో వ్యక్తి అంటే అక్రమ సంబంధంలో స్త్రీ వెళ్తున్నా పురుషుడు వెళ్తున్నా వాళ్ళ కుటుంబం గల్లంత అవుతుందని బాధపడుతున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నెంబర్ 1గా పనిచేసేది. అదేవిధంగా ప్రేమికుల మధ్య ఇటువంటి అక్రమ సంబంధాల మధ్య నడుస్తున్న ప్రేమికులు కానీ లేకపోతే ప్రేమ పేరుతో ఏమైనా మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు అటువంటి వాళ్ళు తిరిగి రావడం కోసం కానీ లేకపోతే మీ మధ్య ప్రేమ బంధం అనేది దృఢంగా ఏర్పడటం కోసం ఈ యొక్క మంత్రం అనేది మీరు చేసేదాన్ని బట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరంతటి మీరే ఉపయోగించుకోవటం మీ మనసులో మీ మనసులో ఏ ఆలోచనతో అయితే ఈ యొక్క మంత్రం అనుకొని ఈ యొక్క మంత్రం చదువుతారో ఆ ఆలోచన ప్రకారం ఈ యొక్క మంత్రం అనేది మీకు పనిచేస్తుంది అన్నమాట. అయితే 1000 సార్లు చదవాలి, చిన్న అక్షరం ఒక అక్షరం అన్నమాట, మీరు కూర్చుంటే 10 నిమిషాలు అయిపోయే అక్షరం అన్నమాట. అయితే దీన్ని ఎప్పుడు చదవాలి, ఏ ముహూర్తాలు చదవాలి అంటే దీనికి ఎటువంటి ముహూర్తం అయితే ఏం లేదు. మీరు ఒక మంచి రోజు చూసుకొని దీన్ని మీరు ప్రారంభించాలి, ఉదయం పూట ప్రారంభించాలి, సాయంకాలం పూట ప్రారంభించాలి అంటే దీన్ని బ్రహ్మ ముహూర్తంలో చదివితే మీకు చాలా రిజల్ట్ అనేది ఉంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటంటే తెల్లవారుజాము 3:30 నుండి 6 గంటలలోపు ఉండే టైంనే బ్రహ్మ ముహూర్తం అంటారు. మీరు ఈ టైంలో ఈ యొక్క మంత్రాన్ని మీరు 1000 సార్లు జపం చేస్తే చాలు, మీరు అనుకున్న కోరిక నెరవేరుద్ది అన్నమాట. అయితే స్త్రీలు డేట్ సమయంలో పీరియడ్ సమయంలో చదవచ్చు అంటే చదవకూడదు, ఎందుకంటే ఇది పవర్ఫుల్ గల మంత్రం కాబట్టి ఆ టైంలో చదవకుండా ఉంటేనే మంచిది అన్నమాట. కాబట్టి ఇది ఆ డేట్ సమయాలు లేకుండా చూసుకొని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం అనేది ఎన్ని రోజులు చదవాలి, ఏవైతే చదవాలి అంటే ఈ యొక్క మంత్రం అనేది మీరు కంటిన్యూగా చదువుతూ ఉండండి. మీకు ఈ యొక్క రిజల్ట్ అనేది 11 రోజుల్లో తెలిసింది. ఒకవేళ 11 రోజుల్లో రాకపోతే మీకు 21 రోజుల్లో దీని రిజల్ట్ అనేది మీకు కలుగుతా మీరు చూస్తారు. చాలా పవర్ఫుల్ గల మంత్రం. ఆ మంత్రం వచ్చేసి క్లీమ్, ఇది శ్రీకృష్ణుడికి సంబంధించిన మంత్రం అన్నమాట. క్లీమ్ అన్నమాట ఈ యొక్క క్లీమ్ అనే బీజాక్షర మంత్రాన్ని ఎవరైతే మీ మనసులో కోరికను అనుకుని యొక్క మంత్రాన్ని 1000 సార్లు చదువుతారో ఆ స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుని రావడం వాళ్ళకి తెలియని ఆకర్షణ అనేది మీలో ఏర్పడిద్ది అన్నమాట. వాళ్ళకి తెలియని శక్తి అనేది మీపై వాళ్ళకి కలిగిద్ది అన్నమాట. ఎప్పుడు చూడని వాళ్ళు కూడా మీ వైపు చూస్తారు, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా మీ వైపు మాట్లాడతారు, ఎప్పుడు మీ వైపు మీ దగ్గరకు రాని వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు. అటువంటి పవర్ఫుల్ గల ఈ యొక్క క్లీమ్ అనే బీజాక్షర మంత్రాన్ని ఈ రోజున మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. మీరు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.